నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనా లైబ్రరీ. చాలా రోజుల నుంచి వీడియోలు చేయలేదు. అండ్ చాలామంది మిత్రులు కామనా లైబ్రరీలో మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కింద, లేదా చాలా క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కింద క్యూఎండే ఎలా చేయమని అడుగుతూ ఉన్నారు. ఎస్, సో ఈరోజు అట్లాంటి ఒక క్యూఎండే సెషన్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అప్పుడు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి వేరియస్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఒక క్యూఎండేలో, కాబట్టి నేను వీడియోలు చేస్తాను. సో లోన్ యాప్స్కి సంబంధించి అత్యధికంగా వస్తున్నాయి. లోన్ యాప్స్ మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేశారు. లోన్ యాప్స్కి సంబంధించి ఫలానా యాప్ వాడు నోటీసులు పంపిస్తా అన్నాడు, ఫలానా వాడు హెరాస్ చేస్తున్నాడు, ఫలానా వాడు నువ్వు జైలుకి పోతావు అని బెదిరిస్తున్నాడు, ఏం చేయాలని చెప్పి మళ్ళీ అగైన్ వందల కొద్ది ఈమెయిల్స్ స్టార్ట్ అవుతున్నాయి. నేను మీకు ఆ స్పిరిట్ అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చాలా వీడియోలో చేశాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. లోన్ యాప్స్కి సంబంధించి మీరు ఏది కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. లోన్ యాప్స్ అనేటువంటి దాంట్లో అన్ఎథికల్ అన్ఫెయిర్ ట్రేడ్ లాని వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు దాన్ని ఏ కోర్టులు సమర్థించవు. అంటే మీకు ఇంకా వాడుక భాషలో అర్థమయ్యేది చెప్పాలంటే, ఒకటి దగ్గర ఓ 100,000 రూపాయలు తీసుకుంటా, పలానా తారీఖు లోపల నేను కట్టలేకపోతే నువ్వు నా కిడ్నీలు తీసుకోవచ్చు అని రాసున్నటువంటి కాంట్రాక్ట్లో నా అవసరార్థం నేను సంతకం పెట్టేస్తే, ఆ 100,000 రూపాయలు కట్టలేనంత మాత్రాన కాంట్రాక్ట్ ఉన్నది, దానిలో నువ్వు సైన్ చేసేకట్టు నీ కిడ్నీలు నేను తీసుకెళ్ళిపోతానని చెప్పలేడు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఈజ్ నాట్ అల్టిమేట్. కాంట్రాక్ట్ దేనికి కూడా అల్టిమేట్ కాదు. ఎవరండి? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, కట్ చేస్తున్నా కాల్ చేస్తున్నారు, ఏమైనా అర్జెంట్ అండి? అర్జెంట్ సార్. ఏంటండి సార్? ఒక లోన్ యాప్ నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను సార్. సార్, లోన్ యాప్స్కి సంబంధించి నాకే కాల్స్ చేస్తా ఉంటే నేను ఎన్ని వీడియోలు చేసినా, ఏం లీగల్ ఫైట్ చేసినా రెమెడీ ఏంటి చెప్పండి. సరే, ఈ గ్రూప్ ఫార్మింగ్ అనేటువంటిది గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి యాక్టివిటీయే. ఈ గ్రూప్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఒక దొంగ మన పేరుని ఎలా టార్నిష్ చేయగలుగుతాడు నాకు అర్థం కావట్లా. తెలంగాణ హైకోర్టు ఈ పనికిమాల అప్లికేషన్స్ అని తేల్చిన తర్వాత ఒక దొంగోడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే పోయే దిక్కుమాల పరువు అండి మంది. ఒక దొంగ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే దానికి కూడా ప్యానిక్ అయిపోయి దానికి కూడా ఫోన్ చేస్తారని వాళ్ళు తెలియగడుతున్నా. చెప్పండి, ఎన్లైటన్ మీరు, నాకు అర్థమవుతుంది. చెప్పండి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు సార్. అంటే నాకు చెప్పడం రావట్లేదు, మీ అందరికి వినడం రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు సార్. నేను అడుగుతుందల్లా, లోన్ యాప్స్ మీద ఏ ఉన్నా అదే స్టోరీ ఉంటుంది. వాడు వాట్సాప్ క్రియేట్ చేస్తాడు, మీరు ఫ్రాడ్ అని పెడతాడు. ఒకప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషన్ ఉందంటే అర్థం చేసుకుంటాం, కానీ అది డైల్యూట్ చేసాం. సమిష్టిగా చాలామంది కృషి చేస్తే దాన్ని డైల్యూట్ చేసాం. కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఇంకా అదే క్యాసెట్ నాకు చెప్పడానికి, నా జ్యుడిషియల్ టైం వేస్ట్ చేయడానికి వందల కొద్ది నాకు కాల్స్ చేస్తే నేను మనిషినేనండి. నేను కస్టమర్ కేర్ నెంబర్స్ పెట్టాను, దానికి కాల్ చేయడం మానేసి నాకే కాల్ చేసి లోన్ యాప్ని హెరాస్ చేస్తున్నాడంటే వాట్ సొల్యూషన్ యువర్ సీకింగ్ ఫ్రమ్? సార్, చాలా చాలా సెన్స్లెస్గా మాట్లాడుతున్నారండి మీరు. ఆఫ్టర్ ఆల్, ఒక కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో నేను మాట్లాడాలి అనేటువంటి మీ థాటే తప్పండి, మీ థాటే తప్పది. అలా నేను ఒక 1,000 మందికి నేను ప్రాక్టీస్ మానేసుకుని నేను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడు కూర్చోమంటారా? అంటే సాల్వ్ అవుతుందంటే మీరు ఎంపవర్ అవుతారనుకుని నేను ఎగ్జాంపుల్ వీడియోస్ పెడతానండి. మీరు ఎంపవర్ అవ్వకుండా నన్నే మాట్లాడమంటే దట్ డజంట్ మేక్ సెన్స్. అది ధర్మం కాదు. అది మీరు తీసుకున్న లోన్ ఎంతండి? ఈ సోదరంతో అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. పాండమిక్ ముందా తర్వాత నేను అడిగాను మిమ్మల్ని, ఎంత తీసుకున్నారని అడిగిన? 6,500 సార్. 6,500 రూపాయలు దిక్కుమాల 6,500 రూపాయల కోసం ఇప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను కస్టమర్ ఎగ్జిక్యూటివ్ ఆడమన్నారు మీరు, అంతేనా? మీ గూగుల్ పే నెంబర్ ఇచ్చిన 6,500 కొట్టేస్తా, నేను దరిద్రం వెళ్ళిపోతుంది. హావ్ సమ్ సెన్స్ అండి. అన్ని వీడియోలు చేసి అంత ఫైట్ చేసింది మీకు, మీకే మీరు మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఎంతో కొంత కట్టు ఉంటారు మీ ఫైట్. ఆఫ్టర్ 6,500 రూపాయలకు నేను ఫోన్ చేసి నేను మాట్లాడండి. సో వీడియో పరంగా కూడా అంటే కరెక్ట్గా అతను కాల్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరికి ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కాదు. అంటే నేను మనిషినే, నాకు ఆవేశాలు ఉంటాయి, నాకు రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి. జస్ట్ లైక్ దట్ క్యాజువల్గా కాల్ చేసి 2,000కి 3,000కి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీ నిస్సహాయత నేను అర్థం చేసుకుంటా. అలాగని నన్ను నిస్సహాయం చేయొద్దు. నేను పొద్దున్న లేగితే రకరకాల కేసులు, గోళ్ళు, ఆడావిడి గొడవ, రకరకాల తలనొప్పుల్లో ఉంటాం.
నేను ఒక జీవి కింద బతకాలి, నాకేం అమ్మ బాబులు వేల కోట్లు సంపాదించి ఇచ్చాలా, మా నాన్న రాష్ట్రాన్ని దోసేసుకోవాలా మంత్రుల కింద ఎమ్మెల్యేల కింద, కాలమే కాలేసుకుని తేరగా కూర్చుని గుంపులు కూడేసుకుని తిరగడానికి. నా జీవనోపాధి నేను చూసుకుంటా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైనా ఫైల్ చేయాలంటే చిరాకేసే పరిస్థితి తీసుకురాకూడదు. దీనికైనా ఒక సందర్భం సమయం ఉంటుంది. కస్టమర్ కేర్ నెంబర్స్ నేను చాలాసార్లు చెప్తున్నా, 799581 799582 8384 సేమ్ సిరీస్. ఎవరు ఫోన్ చేసినా ఆన్లైన్ లోన్ యాప్స్, మిగతా లీగల్ ఇష్యూస్ మీద ఎవరన్నా ఎప్పుడు వచ్చేవారన్నా ఖాళీ లేనంత దరిద్రం. అంటే ఇరిటేషన్ తీసుకుపోకూడదు. నేను నిలబడతా లాస్ట్ మంత్ దాకా అని చెప్పినా ఈ రోజుకి నిలబడుతున్నాం. 2000కి 3000కి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తాను అనుమానడం అన్న కాల్ చేయడం ఉంటాను, నాకు అర్థం కాగడుతున్నాను. నేను దీనికైనా ఒక మీనింగ్ ఉంటుంది, దీనికైనా ఒక సందర్భం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలా. ఇంక వేరే ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేయడం లేకుండా పనికి మళ్ళీ ఆన్లైన్లో లేబ్స్ ఇంకెన్నాళ్ళండి అది, ఇంకెన్నాళ్ళని అడుగుతున్నాను నేను. హ్యావ్ సమ్ సెన్స్. ఏదో క్యూఎన్ఏ మొదలుపెట్టో, మధ్యలో ఎవరో ఫోన్ చేస్తాడు, 6800 రూపాయలు మీరు ఒకసారి మాట్లాడండి సార్, మాట్లాడితే సాల్వ్ అయిపోద్ది అంటే నేను కస్టమర్ కేర్ నేను ఎగ్జిక్యూటివ్ అండి, నాకు అర్థం కొడుతున్నా. ఏం చెప్తే అర్థమవుతుందండి, పనికి మళ్ళీ బుర్రలకి ఏం చెప్తే ఎక్కుతుందండి. నెక్స్ట్, ఎనీ ఛాన్స్ టు బికమ్ ఏ లాయర్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్, ఏం చేద్దామని. రవికుమార్ రెడ్డి ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ బీటెక్ ఇన్ 2000 డిస్టింక్షన్. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు బికమ్ ఏ లాయర్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 విత్ మై గ్రాడ్యుయేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, లాయర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. లాయర్ అవ్వాలి అనేటువంటి దానిలో మీకు ఉన్నటువంటి స్కిల్ సెట్ ఏంటి, మీ వ్యూ ఏంటి? లాయర్ అనే ప్రొఫెషనే కాదు, ఏ ప్రొఫెషన్లో అయినా మీరు అందులోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇఫ్ యు ఆర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, ఎందుకు పాలిటిక్స్లో వద్దాం అనుకుంటున్నారు? ఇఫ్ యూ వాన్ బికమ్ ఎ డాక్టర్, ఎందుకు డాక్టర్ అవుదాం అనుకున్నారు? ఎందుకు అది ఎవరు కావాలి ప్రశ్నించుకోవాలి. యూ హ్యావ్ టు చూజ్ ఎ ప్రొఫెషన్ ఐదర్ బై ప్యాషన్ ఆర్ ఫర్ ఎ రీజన్. మీకు ఆ తపన లేకుండా, ఆ రీజన్ లేకుండా మీరు ఆ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్న ఆర్బాటింగ్ కింద కొంతమంది అడ్వకేట్స్ని చూస్తూ ఉంటాను, యంగ్ అడ్వకేట్స్ని. లాయర్ కింద వాళ్ళు ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసి కేస్ ఫైలింగో ప్రొసీజరో ఏ బేసిక్స్ నేర్చుకోకుండా ఓన్లీ వాట్సాప్ స్టేటస్లో ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకోవడానికి తిరుగుతూ ఉంటారు. ఏంద్రా నువ్వు అంటే ఏదో ఒక స్టేటస్కో ఎంజాయ్ చేయాలి సొసైటీలో. నేను లాయర్. వన్ యూర్ నాట్ హ్యావింగ్ దట్ ప్యాషన్, వన్ యూర్ నాట్ హ్యావింగ్ దట్ ఎబిలిటీ టు డూ లీగల్ రీసెర్చ్ ప్రాపర్లీ, యూ నాట్ ఫ్లరిష్ ఇన్ అ లాంగర్ రన్. వయసు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అటు ప్యాషన్ లేని, ఇటు రీజన్ లేని ప్రొఫెషన్ ఎంచుకోవడం వల్ల మీరు దాంట్లో ఫ్లరిష్ అవ్వక ఆర్థికపరమైన చిక్కుల్లోకి చిక్కుకుపోయి వ్యక్తిగత జీవితాలు పాడు చేసుకుని నాశనం అయిపోతారు. మీరు డ్రైవింగ్ చేసినా తప్పలేదు, మీరు కార్పెంటరీ వర్క్ చేసినా తప్పలేదు, మీరు పోటరీ వర్క్ చేసినా తప్పలేదు, అది మీ ప్యాషన్ ఉండాలి. మీ ప్యాషన్ అండ్ మీ వర్క్ ఒకటైనప్పుడు మాత్రమే డబ్బు ఫాలో అవుతుంది, జీవితంలో ఫ్లరిష్ అవుతారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అంతేగాని వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో చేశారనో, ఇంకెవరో అడ్వకేట్స్ ఏదో సంచలన కేసులో 4 పేర్లు వచ్చినా 4 లైక్లు వచ్చినాయనో టకాటాకం అంటే ప్రతి ఒక్క నేను లేరొత్త నేను లేరొత్తాను బయలుదేరకండి, దానివల్ల ఉపయోగం లేదు. మీకేదో ఇన్హెరెంట్ స్కిల్ ఏడ్స్ వస్తుంది, ఆ ఇన్హెరెంట్ స్కిల్ ఏంటన్నది మీరు చూసుకోండి. ప్రతి మనిషిని భగవంతుడు భూమి మీద పంపుతున్నప్పుడు ఒక స్కిల్ ఇస్తాడు, ఆ స్కిల్ ఏంటన్నది చూసుకుని దాని మీదే వర్క్ చేయండి. ఇట్స్ మై హంబుల్ సజెషన్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఇట్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్. నెక్స్ట్, ఇంకొక గవర్నమెంట్ మాస్టర్ గారు ఎవరు అడిగారు, దేవాలయాల మాదిరి దేవుళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు గోపాలకృష్ణ మధ్యలో, ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నారు సిద్దిపేట నుంచి తెలంగాణ నుంచి, ఆయన గవర్నమెంట్ టీచర్, ఆయన పిల్లలకి ఈ రిలీజియస్ ఫొటోస్ అయి పెట్టచ్చా అని అడుగుతున్నారు స్కూల్స్ లాట్లలో. జనరల్గా అయితే పెట్టకూడదండి, చిన్న మనసుల మీద మతపరమైనటువంటి ఆలోచనలు మతపరమైనటువంటి ఇంప్రెషన్స్ కూడా చేయకూడదు. సో ఇట్ ఈస్ వాట్ మై సజెషన్ ఈస్ దాట్ రిలీజియస్ అఫిలియేషన్స్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి, వాళ్ళ మనసులు స్వేచ్ఛగా ఉంచాలి. కులపరమైన మతపరమైన డాగ్ వచ్చిందా, ఓకే, కులపరమైన మతపరమైన ఓడ్ హ్యావ్ టు సే ఆ అఫిలియేషన్స్ నుంచి లేత మనసులను దూరంగా ఉంచాలండి. అప్పుడే గ్రూపిజం వచ్చేస్తుంది. నువ్వు పలానా దేవుడు, ఏ దేవుడిని మనం కోరుకున్నా, ఏ దేవుడికి మనం దండం పెట్టుకున్నా మనం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, మన కోరికలు తీరాలనే కదండి. అల్లా ముందు మోకరెళ్ళినా, యేసు ప్రభు ముందు మోకరెళ్ళినా, రాముడు ముందు మోకరెళ్ళినా, ఏ భగవంతుడైనా మనకి నమ్మకం. వాళ్ళు ఈ రోజు మనల్ని కలవరు, మనం చచ్చిపోయేదాకా వాళ్ళు మనకు ఉన్నారన్న ధైర్యంతో మనకు మనమే సెల్ఫ్ ఇంజనీరింగ్ చేసుకుని ధైర్యాన్ని పెంపొందించుకుని సమస్యను ఎదుర్కొని ఛేదించి తోటి మనిషి సాయం తీసుకునే గట్టెక్కుతాం. అంటే ఏ మతం ఫాలో అవుతున్న, కులం ఫాలో అవుతున్నటువంటి వాడైనా ఆ వ్యక్తే మనకి చివరికి నిలబడతాడు, మన మన తోటి వ్యక్తే మనకు నిలబడతాడు. సో రిలీజియస్ పరమైనటువంటి అఫిలియేషన్స్ స్కూల్స్ స్థాయిలో, సరస్వతీదేవుని అవనివ్వండి, లక్ష్మీదేవుని అవ్వండి, వినాయకుడు అవనివ్వండి, గుడి స్కూల్ ముందు ఆ గుడి ఉన్నదనుకోండి దండం పెట్టుకుని వెళ్తారు,
అక్కడ అల్లాకు సంబంధించి నేను ఉందనుకోండి, దండం పెట్టుకున్నాడు వెళ్తారు. యేసుప్రభు సంబంధించిన దండం పెట్టుకెళ్తారు. అంటే దండం పెట్టుకుని బాగుంది నాకు మంచి చదివి అమ్మా అని చెప్పి వెళ్తాం వేరు, ఒక రిలీజియస్ పరమైనటువంటి ఎఫిలియేషన్ని ఆ స్కూల్లో ఉన్నటువంటి విభిన్నమైన మతపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లల మీద రుద్దడం అనేటువంటిది వేరు. సో ఐ పర్సనల్ అపోజిట్. దానికి సంబంధించినటువంటి లీగల్ ఎయిడ్ ఎంతవరకు ఉంది, ఏదైనా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయా, వీటి మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. క్యూఎండ్ యాక్చువల్గా నేను చాలా లాంగ్ సెషన్ చేద్దాం అనుకున్నాను, సంహవ్ మధ్యలో పిచ్చి పిచ్చి పనికిమాల కాల్స్ వచ్చిన తర్వాత ఐ గట్ డివేటెడ్. ఎనీవేస్ ఇంకొక మంచి క్యూఎండ్ఏ సెషన్లో ఒక 10 క్వశ్చన్స్ తీసుకుంటాను. ప్రతి సెషన్లో ఒక టెన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు దాకా స్టేట్ యూనిట్ కామన్ లైబ్రరీ. జై భీమ్, జై భారత్.